గెలిచిన సందర్భంగా వానీరు ఉన్న సందర్భంగా నిన్నటించి ముస్లిం సోదరులకి తోఫా ఈ రోజున మన కార్మిక కార్యకర్తలకి శాండ్రియన్స్ నొలకి పచ్చాయి సరుకులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఒక వారం రోజులు నిత్యం ఈ వారం రోజులు కార్యక్రమం చేస్తూనే ఉంటాము. నెక్స్ట్ కూడా రేపు కాకినీళ్ళు ఉన్నారు కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి సంవత్సరం క్రితం ముందు చెప్పిన పాదయాత్రలో ఆయన ఎన్నో ప్రజల కష్టాలు చూశారు. ఆ కష్టాలు చూసి మరి వాళ్ళ వరకు సంవత్సరం ఎన్నో పథకాలు ఆయన పథకాలుగా కూడా ఎన్నెన్నో నెరవేర్చడం కూడా జరిగింది. అసలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేసుకుంటూ పోతుండి పబ్లిక్కి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మరి చెప్పడం కూడా పనులు ఇలా చేస్తున్నాడు, పిల్లలకు విద్యార్థులు కానీ ఆటోలకు కానీ బస్సు ఇది కానీ ఎన్నెన్నో పథకాలు చేసుకుంటూ వచ్చారు. ఇంకా ముందుకు సాగాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. విజయవాడలో మల్లా విష్ణు గారికి మరియు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు దేవాలయ సర్పించిన యలంపల్లి శ్రీనివాస్ గారికి కూడా మా యొక్క గురువు సమక్షంలో ప్రత్యేక ప్రతిజ్ఞలు తెలియజేస్తున్నాం. ఇందువల్లంతా కరోనా నిపుత్రులు అర్చకులకు ప్రైవేటు దేవాలయాల్లో చూసే అర్చకులకు 5000 రూపాయలు సహాయానికి సరైన సమయంలో ఆగుతున్నందుకు వారి మా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పురోగతి సమాఖ్య ఏదైతే లక్ష్యంగా అలా పౌరులకు జాగ్రత్తించాలని 1.5 లక్షలతో పెడుతుంది. ఆ యొక్క వేదపత్రాలు వారికి వారికి కూడా మా యొక్క గ్రంథని వినియోగించుకోవడానికి తూర్పుగోదావరి జిల్లా మరియు పశ్చిమగోదావరి జిల్లా కృష్ణా జిల్లా నుండి పురోగతి సమాఖ్య సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొనడానికి విజయవాడ రావడం జరిగింది. జై ప్రభుత్వ